బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను విచారణ చేయనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు సోనియా హాజరు కానున్నారు. नेशनल हेराल्ड पत्रिकलो सोनिया राहुल गांधी की शेयर्लु आर्थिक लावादेवीलकु संबंधी ईडी अधिकारुलु सोनियानु प्रश्निंचुन्नारु. ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ గత నెలలోనే హాజరు కావాల్సి ఉన్న కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు. ఇదే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. సోనియాపై ఈడీ కేసును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు ఆందోళనలో పాల్గొంటారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును పోలీసులు మూసివేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని అనుమతించడలేదు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే కాసేపట్లో ఈడీ ముందుకు సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కోబోతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్. గుడ్ మార్నింగ్. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు సోనియా గాంధీ 11 గంటలకు హాజరు కాబోతున్నారు. ఈ విచారణ సందర్భంగా గత విచారణ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 5 రోజుల పాటు దాదాపు 55 గంటల పాటు కూడా ఈడీ ప్రశ్నించింది. ఈడీ ప్రశ్నల అనంతరం కూడా సోనియా గాంధీకి గతంలోనే జూన్ లో నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆమె కరోనా కారణంతోనే ఈడీ విచారణ కూడా హాజరు కాలేకపోయింది. అనంతరం కూడా తనకు కొంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకు కొంత సమయం కేటాయించాలని ఈడీని విజ్ఞప్తి చేసినప్పటికీ ఆమె జూన్ 23న హాజరు కావాల్సిన నేపథ్యంలో తిరిగి ఆమెకి ఫ్రెష్ గా సమన్లు జారీ చేశారు. ఈ నెల అంటే ఈ రోజు 21వ తేదీన ఆమెను హాజరు కావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు వెళ్తున్న సందర్భంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న ఈడీ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కూడా కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు పోయాయి. ఇక ఢిల్లీలో చూసుకుంటే తాజా పరిస్థితులు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ కార్యాలయం ముందుకు పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతో పాటుగా సీడబ్ల్యూసీ మెంబర్లు ఇంత దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా కూడా కాంగ్రెస్ కార్యాలయం చేరుకుంటున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ నివాసానికి ఆమె కూతురు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా చేరుకున్నారు. గతంలో రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ ఈడీ విచారణకు వెళ్లారు. ఈ సందర్భంగా కూడా ఈ రోజు సోనియా గాంధీ వెంట కూడా ప్రియాంక గాంధీ ఈడీ విచారణకు కూడా ఆమె కూడా సోనియాతో పాటు పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సోనియా గాంధీ ఎక్కడైతే 10 జనపద్ లో ఉండే సోనియా గాంధీ అక్కడి నుంచి అక్బర్ రోడ్ అంటే కాంగ్రెస్ కార్యాలయం ముందు నుంచి దాదాపు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు నివాసం వరకు కూడా ప్రతి చోట కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ నివాసంతో పాటు కాంగ్రెస్ కార్యాలయానికి అదే విధంగా ఈడీ కార్యాలయానికి వెళ్లి అన్ని రోడ్లను కూడా ఢిల్లీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఏఐసీసీ కార్యాలయం కావచ్చు అటు సోనియా గాంధీ నివాసం వద్ద కావచ్చు పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి ఉంది. ఇక్కడ ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహము అదేవిధంగా అమిత్ షా పోలీస్ వ్యవస్థను అంతా కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. ఈడీ సిబిఐ లాంటి వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు తాజాగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ కూడా ఒక అడ్జర్న్మెంట్ మోషన్ అయితే లోక్సభలో ఇచ్చాడు. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉందో దాన్ని మిస్యూజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే లోక్సభలో ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాడు. ఇక 11 గంటలకు సెషన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒకవేళ దీనిపైన కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా
పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన చేసే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అటు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ కావాలన్నా రాజకీయ కర్షపూరితంగానే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎలాంటి తప్పు చేయకపోయినా గానీ నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తూ తమను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలే కావచ్చు ఇతర పార్టీల పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ లాంటి స్వాతంత్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వారందరినీ కూడా కట్టడి చేసేందుకు రాజకీయంగా వారందరినీ కూడా ఢీ కొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అదేవిధంగా సోనియా గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా వచ్చి ఆమెకి అభివాదం తెలుస్తున్నారు. సోనియా గాంధీ ఎలాంటి తప్పు చేయలేదు, కావాలనే తమ అధ్యక్షురాలని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ కుటుంబం పైన కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. విజయచంద్రిక రైట్ సతీష్, మరొక పక్క గత కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న తర్వాత విచారణకు వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతం సోనియా ఎలా ఉన్నారు? ఖచ్చితంగా సోనియా గాంధీకి కరోనా అనంతరం కొంత ఆమె శ్వాసకోశ ఇబ్బందులు పడింది. సర్గంగారాం హాస్పిటల్ దాదాపు ఆమె నాలుగు రోజుల పాటు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందిన అనంతరం కూడా ఆమెను డిశ్చార్జ్ చేశారు. 10 రోజుల పాటు ఆరోగ్యం కొంత కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా వైద్యుల సూచనల మేరకు ఆమె ఇంటి నుంచి కూడా బయటికి రానని పరిస్థితి అయితే తాజాగా కొంత ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడైతే ఈడీ విచారణకైతే ఖచ్చితంగా హాజరైదామని ఆమె ముందే ప్రకటించిన నేపథ్యంలోనే ఒక తేదీని ఖరారు చేశారు. అందులో భాగంగానే ఆమె సంబంధించిన వర్గాల ద్వారా కూడా ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరైతామని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైతుంది. విజయచంద్రిక రైట్ సతీష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు సోనియా హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో సోనియా రాహుల్ గాంధీకి షేర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ అధికారులు సోనియాను ప్రశ్నించనున్నారు. ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ గత నెలలోనే హాజరు కావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు. ఇక ఇదే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13 తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇక సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. జీతేగా సత్తాధారి హారేగా సత్తమే జయతే సత్తమే.
వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు ఆందోళనలో పాల్గొంటారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్ళనున్నారు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును పోలీసులు మూసివేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరిని అనుమతించడలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈడీ కేసులను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటీ నరసింహరావు. ఈడీ సోనియా గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చి విచారణ కోసం పిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సోనియా గాంధీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి టీపీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీని, నిరసన ప్రదర్శనను నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. సో అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ విగ్రహానికి తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో సహా చాలామంది నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇందిరాగాంధీ విగ్రహం వరకు వస్తున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీ మరికాసేపట్లోనే బయలుదేరబోతుంది. నాయకులంతా కూడా రాబోతున్నారు. ఇందిరాగాంధీ పైన, గాంధీ కుటుంబం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విచారణ పేరిట ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నిరసన కార్యక్రమం ఈడీ కార్యాలయం ముందు జరుగుతుంది. ఈ ప్రదర్శన మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. నిరసన ప్రదర్శన ఈడీ కార్యాలయానికి చేరుకుంటుంది. ఈడీ కార్యాలయం ముందు నాయకులంతా కూడా ధర్నా చేస్తారు. సో ఇప్పటికే నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కతి కార్తీకతో పాటుగా చాలామంది నాయకులు చేరుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటండి ఈరోజు ఈ నిరసన ద్వారా మీరేం చెప్పబోతున్నారు? అంటే ప్రజాస్వామ్యము కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, అందుకే మీరు చూస్తున్నారు మహిళలందరూ కూడా తండోపతండాలుగా ముందుకు వచ్చినారు. ఒకటే ఒకటి అన్న ఏంటంటే, సోనియమ్మ దేశం మొత్తం బాయ్స్గా ముందుకు వచ్చింది. అంటే ఇప్పుడు ట్యాక్సులు పెరిగినాయి, సౌదలు కూడా పెరిగినాయి, అన్ని రకాల నిరుద్యోగులందరూ కూడా మస్తు బాధపడుతున్నారు. ఇక్కడ వాళ్ళ గొంతై ముందుకు వచ్చినందుకు ఈడీ కేసులని, అంటే ప్రజల కోసం సోనియమ్మ పాటు పడుతుంటే ఈడీలందరూ ఇదంత సంస్థ మొత్తం మోడీ కోసం పనిచేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. కాబట్టి సోనియమ్మని ఎవరు వచ్చి అడిగినా ఏది అడిగినా మేమందరం ఒక గట్టి బలంగా ఒక యూనిటీగా మేము ఉంటాము. ఎందుకంటే సోనియమ్మ వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. రేపు సామాజికంగా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ముందుకు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మేము సోనియమ్మకి అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఫిర్యాదులు వచ్చినప్పుడు దర్యాప్తు చేయడం అనేటువంటిది సహజము. దీనికి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది బీజేపీ చేస్తున్నటువంటి వాదన. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అన్న ఎవరు ఆందోళన చేస్తలేనన్న. వచ్చి అటువంటి సంస్థ వచ్చి రాహుల్ గాంధీ అన్ననే కానీ సోనియమ్మనే కానీ అడిగినా కానీ ఎవడు భయపడేది లేదు, జంకేది లేదు. మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆడవాళ్ళమే కానీ యువతనే కానీ అందరూ ఆమె కోసము మేము గట్టిగా ఇక్కడ వచ్చినాం. అంతేగాని భయపడేది జంకేది మాత్రం లేదు. ఓకే, ఈడీ ద్వారా, ఈడీ కేసులు పెట్టి కానీ, సిబిఐ కేసులు పెట్టి కానీ
भयपड़ता भयपड़े प्रसक्ते लेटी परस्तों अने कांग्रेस पार्टी नायक चुप्तर कांग्रेस पार्टी सीनियर नेता पोन्ना लक्ष्मी गारू इकड़ की चेरक मर का सी प्रारंभ का बोली लक्ष्मी गारूँ ईडी अने स्वतंत्र दर्याप्त संस्थ अला दर्याप्त संस्थ नोटिस कांग्रेस पार्टी आंदोलन चयड़ी अने बीजेपी चुनाव वादन दी मेरे सामधान अनि व्याख्य चला हास्यास्पद ईडी स्वतंत्र आ स्वतंत्र प्रतिपत्ति कल संस्थे मोडी गार प्रधानमंत्री तरह ईडी केस क्लोजा लेदा मेमेमना स्वयं प्रतिपत्ति का स्वयं प्रतिपत्ति अब क्लोज इप्ड बैठी अब मोडी गारे उ कदा इपू मोडी गारे कदा माला कतकोचिंदी ने अंदम इवन तपड़ त्यागा कुटाल मीद कक्ष साधि चर्यलू पदवल प्राणाल तरह आस्तु वदलकोनी देश प्राणाल अर्पण कुटाल मीद प्रक्रिया इध मूल्य चल तप ఎవరయ్యా దేశమంత సోనియా గాంధీ వరకు ఏం పదవులయ్యా 30 సంవత్సరాలలో ఆవిడ సోనియా గాంధీ గారు గాని రాహుల్ గాంధీ గారు గాని 2004 లో గాని 2019 9 లో గాని ప్రధానమంత్రి గాని లేకపోతే కేంద్ర మంత్రులు గాని అయ్యే అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉండేనా తీసుకోలేదు కదా దేశమంత తిరుగుతూ ప్రజల గురించి ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ దేశం కోసం భర్తను కోల్పోయిన యూనో మన ఆడబిడ్డ సోనియా గాంధీ ఇటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు కదా మీ ఏ ఇంకా ఉన్నాయి చెప్పాలంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు ఈ మాట అన్నారు కదా స్వతంత్ర ప్రతిపత్తి ఓకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడి మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ 19200 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని కృష్ణా బేసిన్ లో గ్యాస్ కోసం ఖర్చు పెట్టి చెడ్డీ బనిలు తయారు చేసే కంపెనీకి గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కు 5000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది మేము మాట్లాడితే మన సమాధానం వచ్చిందా ఓకే రాలేదు గుజరాత్ పెట్రోకెమికల్స్ కు సంవత్సరానికి 2000 కోట్ల బ్యాంక్ రుణాలు ఇన్స్టాల్మెంట్ పే చేయలేని శక్తి ఉంటే వాళ్ళ ఆదాయమే 200 కోట్లు ఉంటే మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు ఈ మహానుభావుడు ఓఎన్జీసి సంస్థను ప్రోత్సహించి ఆర్డర్లు ఇచ్చి గుజరాత్ పెట్రోకెమికల్ని మెర్జ్ చేసుకున్నాడు అంటే ఆ దాని అప్పులన్నీ వీలు కట్టాల దాని డైరెక్టర్ ఎవరో తెలుసా ఆ డైరెక్టర్ ఏ కంపెనీ నుంచి వచ్చాడో తెలుసా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ డైరెక్టర్ను ఆర్బీఐ గవర్నర్గా చేసిన చరిత్ర లేదా దీనికి ఏం సమాధానం చెప్తారు ఈడీ ఏం చేస్తున్నది మిగతా ఏజెన్సీలు ఏమైనా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు కదా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కలుమూసుకున్నాయా అదే కాదు ఈ ఈడీలు ఏం చేస్తున్నాయి మీరే చెప్పండి మీరు తెలంగాణ రాష్ట్రం కదా 2014లోనే కేసీఆర్ మీద 3 కేసులు ఉన్నాయా ఈడీ కేసులు ఉన్నాయి ఈడీ కేసు ఎందుకు చేస్తలేరు తర్వాత సహారా కేసు ఉందా పాస్పోర్ట్ల కేసు ఉందా ఇప్పటివరకు ఎంక్వైరీ ఎందుకు లేదు ఇప్పటివరకు ఎందుకు పిలవలేదు సమాధానం చెప్తారా మీరన్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేసే నిర్వాకం రాజకీయాల ఒత్తిలతోటి త్యాగాల కుటుంబాలను బదనాం చేయడానికి ఏ వినాశకాలే విపరీత బుద్ధులు సత్యం నిలబడతది ఎప్పుడైనా అంతే కదా శ్రీరామచంద్రుడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు అది చరిత్ర సాక్ష్యం పాండవులు ఉన్నారు కౌరవులు ఉన్నారు చరిత్ర సాక్ష్యం చివరికి నిజం బయటపడుతుంది అందుకే ఈ పతనానికి నాంది వీళ్ళ చర్యలు పతనానికి నాంది వీళ్ళ కార్యక్రమాలు ఇది ప్రజలు క్షమించరు ప్రజలు సహించరు ప్రజలు దేశమంతా సోనియా గాంధీ వెంబడి తెలంగాణ ప్రజలు కూడా అందరూ ఉన్నారు ఇది తగని చర్య అనే మాట చెప్తున్నా ఓకే ఇది తగని చర్య వాళ్ళ పతనానికి ఈ నోటీసులు అనేటువంటివి నాంది అనేటువంటి ఆగ్రహాన్ని పొన్నా లక్ష్మి వ్యక్తం చేస్తున్నారు సో మరికాసేపట్లోనే ఇక్కడి నుంచి నిరసన ర్యాలీ ఈడీ కార్యాలయానికి చేరుకుంటుంది ఫోర్త్ స్టూడియో